యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ సాయంకాలం మరొకసారి విశ్వాసులందరినీ శ్రోతలందరినీ కలుసుకొని దైవ వర్తమానం అందించుటకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి త్రియక దేవునికి స్తుతి 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 వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. డిసెంబర్ మాసం వచ్చిందనగానే యావత్ ప్రపంచంలో యేసు క్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన క్రైస్తవ జనాభాలు అంతా కూడా పండగ సంబరాలతో పండగ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతూ ఉండడం సహజమే. ఇది గత సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి విషయమే. యేసుక్రీస్తు జయంతి మహోత్సవాలను వేడుకలను నాటికల ద్వారా పాటల ద్వారా ప్రసంగాల ద్వారా అనేక ప్రత్యేకమైన కార్యక్రమములు ప్రతి ఆలయంలోనూ ప్రతి సంఘాల్లోనూ జరిగించడం జరుపుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఈ సాయంకాలం ప్రత్యేకంగా మనం దేని కొరకు సిద్ధపడుతూ ఉన్నాం? క్రిస్మస్ పండుగను ఆచరించడానికి సిద్ధపడుతున్నామా? ఆత్మీయంగా బలపడి ప్రభు యొక్క రాక సమీపంగా ఉన్నదని ప్రభు యొక్క రాకడలో ఆనందపడేటటువంటి విశ్వాసులుగా మనం బలపడుతున్నామనే విషయాన్ని ఈరోజు కొన్ని నిమిషములు ధ్యానం చేయాలని, పరిశుద్ధాత్మ పూర్ణాన్ని బట్టి నిలబడి దేవుని వాక్యాన్ని మీ ముందు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దానికి సందర్భంగానే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము నుండి కొన్ని వచనాలు చదివి ధ్యానంలోనికి వెళ్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూబలము నిమిత్తము ఓపికతో కాచుకును దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకని మీద ఒకడు సన్నుగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులను కొంచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రభు రాక సమీపంగా ఉంది గనక ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటటువంటి విశ్వాసులు నేటి దినాన చాలా అవసరంగా ఉందని, ఒక ప్రక్క క్రిస్మస్ పండగ ఆచారయుక్తంగా మీరు జరుపుకుంటున్నా, ఆత్మీయంగా మన సిద్ధపాటు మాత్రం పండుగ కొరకు కాదు, మన సిద్ధపాటు ప్రభు యొక్క రాకడ కొరకు ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చును. ప్రియమైన వారలారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆనాటి పరిస్థితిని గమనిస్తుంటే, బాధ తప్త హృదయములతో బాధపడుతుంటే యేసుప్రభు ఇచ్చినటువంటి మాటలు ఏమంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇదిగో నేనుండు చోట మీరుండు లాగునా, నేను వెళ్ళుచున్నాను. పరలోకానికి వెళ్ళాడు, తిరిగి నేను వచ్చి మిములను తీసుకొని పోతాను. అనగా ప్రభు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి అనేక ఆశ్చర్యాలు సూచక్రియలు అద్భుతాలు చేసి తాను చెప్పిన రీతిగా ఆ శిల్వ యజ్ఞంలో యజ్ఞ పశువుగా బలి అయి తన రక్తాన్ని కార్చి పాతి పెట్టబడి 3వ దినమున లేచి తాను పరలోకానికి వెళ్ళకముందు దర్శనమిచ్చి అందరికీ కనబడి
నేను తిరిగి రాబోచున్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. పునరుత్థానుడై పైకి వెళ్ళినటువంటి ప్రభువు మరి ఆ దినాన అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యం 9:9 ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆయన తిరిగి ఈ లోకానికి రానై ఉన్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, సంఘమా, ఎందుకంటే ఆయన యొక్క రాజ్యము, శాశ్వత రాజ్యము నెలకు కల్పుటకు ఆయన రానై ఉన్నాడు. అయ్యా, మరి ఆయన ఈ లోకానికి రానై ఉండగా మన యొక్క సిద్ధపాటు ఏమై ఉన్నది? ఏ రీతిగా పరలోకానికి వెళ్ళినటువంటి ఆ పరమాత్ముడు, ఆ పరిశుద్ధుడు యేసయ్యా ఈ లోకానికి తిరిగి రానైపోతున్నాడు. ఆయన రాకడ సత్యం, ఆయన దగ్గర మనం నిలబడేది కూడా సత్యం. ఆయన దగ్గర మనము లెక్క అప్పజెప్పాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 318 ఆయన రాకడను గురించి రాయబడి ఉంది. ఎందుకు వస్తున్నాడంటే యోహాను 14:3 చెప్పబడిన రీతిగా, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎంత గొప్ప ఆదరణ మాటలు! ఆయన తిరిగి వస్తాడు, తిరిగి తీసుకొని పోతాడు. ఆ తీసుకొని పోయేటటువంటి ప్రభు దగ్గరకు మనం సిద్ధపడి ఉంటున్నామా? ప్రస్తుత కాలంలో ఈ డిసెంబర్ మాసం వచ్చిందంటే మరి నూతన సంవత్సరం వరకు క్రిస్మస్ పండుగ జరిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కొత్త బట్టలు కొనుక్కోవడం, గోడలకు సున్నాలు వేయటం, వంటలు చేసుకొని తినడం, బంధువులను పిలుచుకోవడం, మరి ఎంతో సంబరాలు, క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడం, క్రిస్మస్ స్టార్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా, సుమారుగా 253 ఆ పోప్ జూలియస్ గారు ఈ యొక్క క్రిస్మస్ 25వ తేదీన అని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యావత్ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధపడుతున్నారు. మరి ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి వర్తమానంలో క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధపడడం ప్రాముఖ్యం కాదు. క్రిస్మస్ పండుగ గత సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం కూడా వస్తుంది. కానీ ఆయన రాకడ కొరకు ఎంతమంది సిద్ధపడుతున్నాం? ఆయన వచ్చేటటువంటి రాకడ బహు త్వరిత గతిన రానై ఉంటుంది. ప్రపంచ చరిత్రలు గమనిస్తున్నప్పుడు మరి పాలస్తీన దేశంలో, ఇస్రాయేల్ దేశంలో కట్టబడినటువంటి మహాదేవాలయంలో ఉన్న ఆ బంగారపు ద్వారములో యేసయ్య ప్రవేశించబోతున్నాడని, ప్రభు రాకడ సమీపిస్తుందని, ఎప్పుడైతే మూయబడి ఉందో ఆ బంగారు ద్వారంలోనికి ప్రభు రానై ఉన్నాడని ఆ యొక్క దేశమంతా కూడా, పాలస్తీనీయులు మరి యూదులు రకరకాల తొందరపాటుతో ఉన్నారు. రకరకాల విషయాలు మన చరిత్రలో చూస్తూ ఉన్నాం. అంటే ఆయన రాకడ సమీపించి ఉన్నది, ఆయన రాబోతున్నాడు. మరి మనం సిద్ధపడి ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలాసార్లు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఆయన సిద్ధపాటు అంటే ఏంటి, ఏ రీతిగా సిద్ధపడాలా? ఇదిగో ఇందాక చదివిన యాకోబు పత్రికలో రాస్తూ ఉన్నాడు, ఆయన రాకడ సమీపించి ఉన్నది కాబట్టి మీరు ఓపిక కలిగి ఉండండి. ద్వితీయోపదేశ కాండం 11:14 చూస్తున్నాం, మీరు ఓపిక కలిగి ఉండండి. సనగకుడి ఇశ్రాయేల్ ప్రజలు సనిగి చాలామంది భూస్థాపన చేయబడినారు. ఆదికాండం 3:11 చూస్తున్నాం. మనం స్థిరపరచుకోవాలి. యోహాను సువార్త 14 మరి ఆ అధ్యాయంలో మనంతా గమనిస్తుంటే మనం ఆయన కొరకు సిద్ధపడి మన హృదయాలను స్థిరపరచుకోవాలా? మత్తయి 7:15 చూస్తే తీర్పు తీర్చకుడి, మత్తయి 25:10 చూస్తే సిద్ధంగా ఉండుడి. మనం ఏం చేయాలి? మరా ఈ రీతిగా ఈ అన్ని విషయంలో సనువుకొనకుండా ఓపిక కలిగి ఉండి, స్థిరపడి ఉండి, మరి తీర్పు తీర్చకుండా సిద్ధంగా ఉండి
అయ్యా ఏం చేయాలంటే పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఉన్నారు రోమా పత్రిక 12వ అధ్యాయం, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనండి. ప్రియ బిడ్డలారా, అమ్మలారా, సహోదరులారా, సహోదరులారా, ఎంతమంది ఆ రీతిగా ప్రభు రాకడ కొరకు సిద్ధం పడి ఉంటున్నాం? ఆయన రాకడ తప్పనిసరిగా జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఆయన రాకడ ఎప్పుడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం మీరు గమనించినట్లయితే, ఆయన రాకడ గురించి మరి దేవదూతలకు సైతం తెలియనటువంటి పరిస్థితి. ఆయన రాబోతున్నాడు తప్పకుండా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం ఒకసారి గమనిద్దాం. అయితే ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతించవు. ఆకాశం భూమి గతిస్తుంది కానీ ఆయన మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. ప్రభు రాకడ సత్యం, కానీ ఎప్పుడు వస్తాడనే విషయాన్ని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. పరలోకం నుండి దూతలకు సైతము తెలియదు. అనగా మనుషుడు ఉన్నాడు, మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు అనగానే మనకు బాగా జ్ఞాపకం వస్తుంది మత్తయి సువార్త 25వ అధ్యాయం ఆ యొక్క ఆ సంఘటన. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, పెళ్లి కుమారుడు రానై ఉంటున్నాడు. వారి సిద్ధలలో నూనె లేదు, సిద్ధంగా లేరు. మధ్యరాత్రి వచ్చాడు పెళ్లి కుమారుడు. బుద్ధిగల కన్యకలు దివిటీలు వెలిగించుకొని ఆ యొక్క పెళ్లి కుమారుణ్ణి ఆహ్వానించినారు. బుద్ధి లేని కన్యకలు, అమ్మా కొంత నూనె ఇస్తావా, కొంత వత్తి ఇస్తావా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు సిద్ధము పడి లేరు. వాళ్ళ దగ్గర దీపాలు ఉన్నాయి కానీ అందులో నూనె లేదు. మరి ఈరోజున క్రైస్తవ సంఘంలో విశ్వాసులుగా మనం ఎంతమంది ఉన్నాం? పేరుంది, బాప్తిజం ఉంది, ప్రభురాత్రి భోజనం ఉంది, కానుకలు ఇవ్వడం ఉంది, అన్ని క్రమంగానే జరిగిస్తూ ఉన్నాం ఆచార పద్ధతి ప్రకారం. ఆత్మీయంగా ఎంతమంది సిద్ధపడి ఉన్నాం? ఆత్మీయంగా ప్రభు వస్తే నేను ఈరోజు నా ప్రభుతో పాటు వెళ్ళగలనని సిద్ధపడే కన్నికల్లాగా మనం ఎంతమంది ఉన్నాం? ప్రియమైనటువంటి అమ్మలారా, ప్రియమైన బిడ్డలారా, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఇంకో మాట అంటే ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చును. మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు కాబట్టి వెలుగు సంబంధులుగా సిద్ధపడి ఉండాలంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు గారు. తెస్సలోనికి రాసిన మొదటి ఉత్తరం 5వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో విశ్వాసిగా తన నివసించే సమాజములో తాను తన పాత్రను యథార్థముగా మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తూ వెలుగు సంబంధులుగా. వెలుగు సంబంధులు అంటే చీకటి ఎంత మాత్రం ఆయనలో ఉండదు. అలా సిద్ధపడి ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన వస్తాడని మనకు తెలుసు కాబట్టి మరి సిద్ధంగా ఉన్నామా? ప్రభు రాకడ సమీపించి ఉన్నది. అవును, ఆయన రాబోతూ ఉన్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఓపికతో చూస్తూ ఉన్నామా? ఆయన వస్తే ఏం జరుగుతుంది? యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుంది? మాకు ఏం లాభంటే పరిశుద్ధమైన పౌలు గారు కొరంతి మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుంచి, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో ఇది మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వస్తే ఏం జరుగుతుంది? మనందరం మార్పు చెందుతాము. బూరం రోగుతూ ఉంది, మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్చ్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను.
మనం పరిశుద్ధుడైన యేసుతో పాటు ఉంటాం. అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యం జరుగుతుంది, రెప్పపాటుడ మార్చబడతాం. మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు పరీక్షించుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రియమైనటువంటి అమ్మలారా, ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా ఆయనతో పాటు ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉంటాం. అందుకే ఆ పరిశుద్ధైన పౌలు గారు యోహాను ప్రాసిన మొదటి పత్రిక 4:7 ప్రియులారా, మనం ఒక్కనినొక్కడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముతో ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందడానికి, ఎటర్నల్ లైఫ్ అనగా యేసుతో పాటు ఎప్పుడు ఉండడానికి. అందుకే ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు. అందుకే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడు. మనము దేవుని ప్రేమించిదిమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి. ఎంత గొప్ప మాట! మన ప్రేమ చాలా తక్కువ. ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం అయినటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మన ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అయ్యా, దేవుడు ఎట్లుంటాడో నాకు తెలియదు, దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలా, దేవుడు నిజంగా వచ్చినాడా అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. అదే మరి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. గలతీ పత్రిక 4:4. ఈ లోకమునకు వచ్చిన యేసు ప్రభుల వారు ప్రాయశ్చిత్తంగా అనగా మన పాపాలకు బలిగా వచ్చి మన పాపాల కొరకు ప్రాయశ్చిత్త బలి అయి అనగా దేవుడు మరి అందరికీ కనబడడు. దేవుని యొక్క రూపము యేసుక్రీస్తు ప్రభుల వారు ధరించుకొని మానవుడుగా తగ్గించుకొని పరలోకములో ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి ఒక కన్యా మరియా గర్భములో రూపము దాల్చుకొని తాను మనల్ని ప్రేమించినందుచేత నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకు దేవుని నామానికి స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు నువ్వు క్రిస్మస్ పండుగలు జరుపుకున్నా, గుడ్ ఫ్రైడేలు జరుపుకున్నా, ఈస్టర్లు జరుపుకున్నా, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నా, అది దేవుని ప్రేమను బట్టే కానీ, నీ సొంత జ్ఞానాన్ని బట్టి కానీ, సొంత శక్తిని బట్టి కానీ, సొంత బలాన్ని బట్టి కానీ కాదనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ పత్రికలోనే మొదటి యోహాను పత్రిక 4:12 ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. వాస్తవం, ఏ మానవుడు ఎప్పుడును దేవుణ్ణి ఏ దేశములైనా ఏ ప్రదేశం చూచి ఉండలేదు. ఆయన మహిమను యేసుక్రీస్తు ద్వారా మనకు కనపరిచినాడు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల మనము దేవుని అందు నిలిచినట్టు వారంగా ఉంటాం. మరి ఇది నానా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, మన ఒకరినొకడు ప్రేమించుకొని దేవుని రాకడ కొరకై సిద్ధపడాలి. ఎందుకంటే ఆ దేవుడు ప్రేమ స్వరూపి. ఎప్పుడైతే దేవుడు ప్రేమ స్వరూపో మనం కూడా ప్రేమ స్వరూపులం కావాలి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకు పంపినాడు. ఏ మానవుడు దేవుని ఎప్పుడు ఇప్పుడు చూడడు, రేపు చూడడు, ఎల్లుండి చూడడు, కానీ చూడడానికి యేసుక్రీస్తు స్వరూపంలో ఈ లోకానికి పంపినాడు. ఆ పండుగనే ఈ సంవత్సరం కూడా జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కానీ ఈ రోజున ఇచ్చే వర్తమాన సందేశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఆయన రాకడ కొరకు
మనము సిద్ధపడుతున్నామా? ఆయన రాకడ సత్యం. ఎవరు చెప్పినారండి ఆయన రాకడ? ఆయనే సొంతగా ప్రకటిస్తున్నాడు, పరలోకమునకు ఎలాగ వెళ్తున్నాను ఆ రీతిగా తిరిగి నేను ఈ లోకానికి వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోవడానికి వస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి విట్నెస్ అది. కలవరపడనీయకండి, చాలా సమస్యలున్నాయి, చాలా తొందరలున్నాయి, సాతాంత్యత చిక్కులున్నాయి, కానీ నేను తిరిగి ఈ లోకానికి రానై ఉన్నాను. మరి రెండవ రాకడ సత్యం, ప్రతివాడు కూడా ఆ రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రతివాడు కూడా ఆ దినాన ఆయన ముందు నిలబడి లెక్క అప్ప చెప్పాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఆయన రాకడ సత్యమైన విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యు విల్ గెట్ సాలరీ. ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు, ఏం పని చేస్తున్నావో ఆ పనికి ఆయన జీతం ఇస్తాడు. నీవు మంచి పనులు చేస్తే మంచి జీతం ఇస్తాడు. ఓపికగా ఉండి, శనగకుండా ఉండి, ప్రేమ కలిగి ఉండి, మరి తీర్పు తీర్చకుండా ఉండి, సిద్ధంగా ఉండి, యేసు ప్రభు నా రక్షకుడని ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ జీవిస్తే నీకు మంచి జీతము దేవుడు ఇస్తాడు. లేదా అక్రమం చేసుకుంటా, అన్యాయం చేసుకుంటా, వ్యభిచరించుకుంటా, దొంగతనం చేసుకుంటా, అవినీతి కార్యక్రమాలన్నీ చేసుకుంటా, దేవుని యొక్క ఆ రాజ్యానికి భంగం కలిగించేటటువంటి విషయాలు సేవకుడు చేసినా, సేవకురాలు చేసినా, ఇంకా విశ్వాసులు చేసినా దేవుని ఎదుట నిలబడాలి. అదే విషయం తెలియపరుస్తుంది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ప, నేనే ఒమేగా, మొదటివాడని నేనే, కడపటివాడని నేనే, ఆది అంతం నై ఉన్నాను. ఎంత గొప్ప మాటలు మనం చూస్తున్నాం. నిజం, ప్రభు లోకానికి రానై ఉన్నాడు. ఆయన కొరకు మనం సిద్ధపడి ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండేలాగున మనం సిద్ధపడుతున్నామా? ప్రకటన గ్రంథ 1:17 వచనంలో తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను యోహాను గారితో చెప్తూ ఉన్నాడు. కడపటి వాడను, మొదటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇది ప్రత్యక్షీకరణ గ్రంథం. యోహాను గారికి యేసయ్య మరణించి పాతి పెట్టబడి పునరుత్నాన్ని పరలోకానికి వెళ్ళి యోహానుకు దర్శనమిచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. కడపటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని రాకడ సమీపించింది. దాని కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యం వింటున్నట్టు మనం ఒక్కసారి చివరిగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం ఏమి రాయబడిందో దాన్ని బట్టి మన జీవితాల్లో మార్చుకుందాం. ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది. కొలిమి కాలున్నట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకరినైనను ఒకరికైనను వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదము కింద దూలిగా ఉందురు, మీరు వాని అణగద్రొక్కుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ప్రభు రానై ఉన్నాడు. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ ముందు ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. పండుగ మామూలుగా వస్తుంది, పండుగలు చేసుకోనండి. సిద్ధంగా ఉన్నారా ఆత్మీయంగా? అయ్యా, నీవు ఆల్రెడీ 2000 సంవత్సరాల కింద వచ్చినావు, ఇగో నువ్వు తిరిగి రానై ఉన్నావు. నీ కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాం, సిద్ధపడి ఉన్నాం. నీ రాకడలో మమ్మల్ని అందరిని ఎత్తుకొని ప్రభువా పరలోక రాజ్యం చేర్చుకోమని ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడి ఉండాలని
తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు పరిశుద్ధాత్మ నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన రాకడలో మనందరినీ ఎత్తుకొను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ సమయంలో మాట్లాడినావు నాయన. నేను బలహీనుని, కానీ బలవంతుడైన దేవుడు నీ రాకడ సమీపిస్తుందని, మేము మెలకువగా ఉండాలని, సిద్ధంగా ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, దాయగల ప్రవ్వా నీవిచ్చే జీతం పొందడానికి సంసిద్ధులమై ఉండాలని, ప్రార్థనా జీవితం కలిగి నీ రక్షణ భాగ్యాన్ని పొంది సాక్ష్యమిచ్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకొని నీ రాకడలు మమ్మల్ని అందరిని ఎత్తుకొనుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. సృష్టి అంతా సృజింపబడెను ఆ నామమునే స్తుతింతును.